ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 19వ తేదీన చేపడుతున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు 8 ప్రాంతాలలోని 12 ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో 51% ఓట్లు పోలయ్యాయని 8.99 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. అవసరమైన టేబుళ్లు, విద్యుత్, త్రాగునీటి, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సదుపాయాలను కల్పించామన్నారు. కొన్ని పాఠశాలలు ఈ చట్టం ప్రకారం చేసే కార్యక్రమంలో రిటర్నింగ్ ఆఫీసర్ బాధ్యత అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ బాధ్యత ఎక్కువ ఉంది. వాళ్ళకి కూడా ట్రైనింగ్ కానీ ఏ విధంగా ఏర్పాటు చేయాలి ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో చూస్తే 3 అంశాలపైన 4 అంశాలపైన మేము జిల్లాలో అన్ని విధంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాము. ఒకటి, మన జిల్లాలో 8 లొకేషన్స్లో 12 కేంద్రాలు ఉన్నాయి, కౌంటింగ్ సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ కావాల్సిన నంబర్ ఆఫ్ రూమ్స్, అలాగే ఈచ్ రూమ్లో కౌంటింగ్ హాల్లో కావాల్సిన నంబర్ ఆఫ్ టేబుల్స్, అలాగే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్ అంటే మెస్ కానీ, బ్యారికేడింగ్ కానీ, కూర్చోడానికి ఉన్న అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. 1-2 చోట్ల ఇప్పుడు ఎగ్జామినేషన్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినేషన్ అక్కడ పక్కన మనం ఒక డిఎస్పీ లెవెల్ ఆఫీసర్కి ఎవ్రీ కౌంటింగ్ సెంటర్ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. And 3 additional SPs are also there, and they will be supervising groups of these centers. So, okay, strong bandwagon only. And ipudu details work out chesi by evening finalize manam chestam. Plus, koni sensitive places unnai. We will be intensifying the patrollings in town areas. Plus, somewhere sensitive villages, akkada hypersensitive villages, akkada pickets post cheyadam jarugutundi. So that no untoward incident take place. Oka very important issue undi that as per High Court, Honorable High Court direction, there is no victory procession permitted. So idi manam gattiga implement chestamu, and my request to all the persons who are participating and who are the possible winners of this to please follow this guidelines very strictly. In view of the COVID pandemic condition which is going on, so that